హాయ్ మాణిక్, వీడు నా కొడుకు, కూర్చోరా. దావింటికి చంపేవాడింటికి వెళ్ళినప్పుడు నిలబడే మాట్లాడాలి, అదే మర్యాద మనకి. మ్యాటర్ ఏంటి? వీడు ఒక అమ్మాయిని ఏదో చేశాడట, వాళ్ళ నాన్న కేసు పెట్టి ఈయనేదో చేస్తాడట. మంత్రి పదవిలో ఉన్నాను కదా, తొందరపడి నేను ఏదైనా చేస్తే బాగోదు. కాబట్టి నువ్వే ఏదో ఒకటి చేసి ఈడి మీద ఏ కేసు లేకుండా చేయాలి. ఇప్పుడు కుదరదు, బయలుదేరు. నువ్వు ఈ పని చేసి పెట్టకపోతే నా పరువు పదవి రెండూ పోతాయి. నేను ఒక చంపాలని తిరుగుతున్నాను, లేట్ అయితే వాడు నన్ను చంపేస్తాడు. వాడి సంగ చూశాకే నీ విషయం ఆలోచిస్తాను. ఒకటి గురించి నువ్వు భయపడుతున్నావు అంటే నీ గురించి కూడా మేము ఏదో ఒకటి ఆలోచించాల్సి ఉంటుంది. మరి వదిలిపెట్టు మాణిక్, కేసు పెడితే కనీసం జైల్లోనే బతుకుంటాడు, వదిలిపెట్టు మాణిక్. ఇదే మాణిక్ గురించి ఏదో ఒకటి ఆలోచించకూడదు, ఇదొక్కటే ఆలోచన ఉండాలి. వీడికి నెల రోజుల ముందు యాక్సిడెంట్ అయి కోమాలో ఉన్నాడని చెప్పు, కేసు కొట్టేస్తారు. ఇదిగో కాఫీడేల, నీకు కథ చెప్పాను కదా, అప్పుడు ఎవరో డైరెక్టర్ విన్నారంట, రైటర్ గా ఛాన్స్ ఇస్తాను, లవ్ స్టోరీ రాయమన్నారు. ఓహో, కంగ్రాట్స్ రైటర్ గారు, మరి రాసారా? వేరేది రాయడం ఎందుకని మన లవ్ స్టోరీ రాసి పంపేశాను. అంత గొప్ప లవ్ స్టోరీయా మనది? నీకేం తెలుసమ్మా నిన్ను పడేయడానికి పడ్డ పాటలు? దానికి తెలుసు, ఆ రోజులు గుర్తు చేసుకుంటుంటే లైఫ్ లో ప్రతిరోజు హ్యాపీగా ఉండొచ్చు అనిపిస్తుంది చైత్ర. అవునా? అవును, నిన్ను ఇంప్రెస్ చేయాలని నేను, నాకు సపోర్ట్ చేయాలని నా ఫ్రెండ్స్, ప్రేమ కోసం ఏమైనా చేయాలని మా చక్రి ఇచ్చిన ఐడియాలు, అవన్నీ అద్భుతమైన రోజులు చైత్ర. అంత ప్రేమించావా నన్ను? అంతకన్నా ఎక్కువే ప్రేమించాను. మరి నా కోసం తాజ్ మహల్ కడతావా? అన్ని డబ్బులు లేవు చైత్ర, కావాలంటే ఈ నెల నీ ఫోన్ బిల్ కడతాను. అరే రాజా, ఆ డైరెక్టర్ దగ్గర నుంచి రిప్లై వచ్చిందిరా. డియర్ రాజారావు, మీ లవ్ స్టోరీ చాలా బాగుంది, కానీ నాకు పెద్ద హీరో డేట్స్ ఇవ్వడం వల్ల యాక్షన్ స్టోరీ చేయాల్సి వస్తుంది. ఆ కథలో క్లైమాక్స్ సెట్ అవ్వట్లేదు, అది నువ్వు రాస్తే థ్రిల్గా ఉంటుందని నా ఫీలింగ్. అది ఎలా ఉండాలంటే ఓ భయంకరమైన విలన్ని ఒక తెలివైన కామన్ మ్యాన్ చంపేస్తాడు, అతనే హీరో. విలన్ క్యారెక్టర్ ఏంటంటే ఎవడైనా పొరపాటున మర్డర్ చేసి క్రిమినల్ అవుతాడు, వీడు మర్డర్ చేసేటప్పుడు ఏ పొరపాటు జరగకుండా చూసుకుంటాడు అలాంటి హార్డ్ కోర్ క్రిమినల్. వీడికున్న ఒకే ఒక వీక్నెస్, మదర్, ఆవిడ చనిపోయింది. ప్రతి సంవత్సరం వాళ్ళ అమ్మ సమాధి చూడటానికి గ్రేవ్యార్డ్కి వస్తాడు, అక్కడే మన కథ క్లైమాక్స్. ఇదిరా నాకు కావాల్సింది, నేనేంటో చూపిస్తాను. నా కోసం కారు పంపించడం కదరా, ఆయనే కారు వేసుకొని నా కోసం వస్తాడు. చదివాడంటే కొరియర్లోనే కోటి రూపాయలు పంపించేస్తాడు. ఈసారి కనుక తప్పు జరిగిందంటే తాట తీస్తాను. ఆ వెహికల్ ఫాలో అవ్వు. ఈ రోజు ఆ మాణిక్యాన్ని సార్. ఇప్పుడు సార్ లేదు సుభాష్, ఎంత పబ్లిక్ గా వాడు మళ్ళీ మనకు దొరకడు. వాడు వెంట్రుక వాసులో మిస్ అయినా మన ప్రాణాలు తీయడం వాడికి వెంట్రుకతో సమానం సార్. ఇప్పుడు ప్లాన్ చేసేద్దాం. ప్లాన్ చేసేసేది క్రిమినల్స్, పోలీసులు కాదు. స్లో చేయి. స్లో అబో అబో. మనం ఫాలో అవుతున్నట్టు వాడికి డౌట్ వచ్చినట్టుంది సార్, వెనక్కి వెళ్ళిపోదాం. ఇప్పుడు మనం వెనక్కి వెళ్తే ఆడి డౌట్ నిజం అవుతుంది. వెనక్కి పోని. ఏంటి ఎస్పీ,
నన్ను ఫాలో అవుతున్నావు. రోడ్డు మీద చాలా వెహికల్స్ వెళ్తుంటాయి, ఎవడు ఎవడిని పట్టించుకోడు. ఒక్క తప్పు చేసినోడికి చెయ్యబోయేవాడికి మాత్రమే నన్నెవడో ఫాలో అవుతున్నాడన్న ఫీలింగ్ ఉంటుంది. అయినా సొసైటీలో నువ్వు బాగా పేరున్న మనిషివి, పబ్లిక్గా ఇలా తిరగకూడదు. నీ మీద పగున్నోడు ఎవడన్నా చూస్తే ప్రాబ్లం అవుతుంది. నువ్వన్నది నిజమే, బట్ నేను ఈ రేంజ్కి వెళ్ళేదిగా నువ్వు తెలుసుగా. రాజకీయం అండతో నువ్వెన్నది నిజమే. నువ్వెదగటానికి ట్రై చేస్తున్నప్పుడు రాజకీయ నాయకులు నీ వెనకున్నారు, మేము నిన్ను ఎదిరించడానికి ట్రై చేస్తున్నప్పుడు అదే రాజకీయ నాయకులు మా ముందున్నారు వద్దు అని చెప్పడానికి. లేకపోతే మా డిపార్ట్మెంట్ నిన్ను ఎప్పుడో వేసేసేది. మానిక్ని వేసేయటం అంటే ఎవరూ లేవకముందే ఇంటింటికి తిరిగి పాలు పేపరు వేసినంత ఈజీ అనుకున్నావా ఎస్పి? కాదని తెలుసు. ఎనీహౌ ఆల్ ద బెస్ట్. దేనికి? నువ్వింకా పైకి పోవటానికి, ఐ మీన్ ఇంకా ఎదగటానికి అని. వీడి మీద నాకేదో డౌట్గా ఉంది. వాడిని అబ్జర్వ్ చేస్తాం మానిక్. తేలుద్దా? నిన్ను నువ్వు కాల్చుకో తెలుద్ది. ప్లాంట్ షాట్ ఎక్కువసేపు ఉండకూడదు, బయలుదేరు. మీ బాడీలు చూస్తుంటే పోలీసుల్లో లేరు, మీ ఫేసులు చూస్తుంటే గన్ అవసరం ఉన్నట్టు కూడా లేదు. ఏం కావాలి? ఈ గన్ ఎవరికి అమ్మావు? నేను ఏమైనా ఇన్స్టాల్మెంట్ లో టీవీలు ఫ్రిడ్జ్ లో అమ్ముతున్నానా? ఐడి కార్డులు అడ్రస్ ప్రూఫ్లు తీసుకోవడానికి. ఈ ఎన్క్వైరీ ఎవరు చేస్తున్నారు తెలుసా? నేను బేసిక్ గా గన్లు అమ్ముతాను కదమ్మా, ఇలాంటి వాటికి పెద్దగా భయపడకపోవచ్చు. గన్నింత దగ్గరగా పెట్టి కాల్చాలంటే దమ్ము ధైర్యం కావాలి. అవెక్కడ అమ్మరనుకుంటా? ఈ గన్ను నీదే, దీనిలో ఉన్న బుల్లెట్టు నీదే, అది దిగే బాడీ కూడా నీదే. నువ్వు చాలా అదృష్టవంతుడురా, నీ చావు నీ చేతుల్లోనే ఉంది. ఇలాంటివి రెండు అమ్మాయి సార్, ఒకటి ఇది, రెండోది యుఎస్ 9mm M9P. వాళ్ళే అయి ఉంటారు మరి, కొనుక్కెళ్ళింది మాత్రం ఒక్కడే. వీడేనా? అవును. రాజారాం, నువ్వు రాసిన క్లైమాక్స్ బాగుంది. అందులో విలన్ని చంపే ప్లాన్ ఇంకా బాగుంది. నువ్వు రాసిన ప్లాన్ ప్రకారం నువ్వే ఒకరిని చంపాలి. నువ్వు వాడిని చంపకపోతే నేను నిన్ను చంపేస్తాను. నువ్వు షాక్ అవుతావు కానీ తప్పదు, ఎందుకంటే వాడిని చంపడం నాకు కష్టం, నిన్ను చంపడం ఈజీ. సో నువ్వే వాడిని చంపాలి. ఇప్పుడు నీ తెలివితేటలు చంపడానికి వాడతావు, చావడానికి వాడతావు, నీ ఇష్టం. నీ ప్లాన్కి అవసరమైన గన్, చంపాల్సిన వాడి ఫోటో కూడా పంపించాను. రేపే వాడు గ్రేవ్యార్డ్కి వస్తాడు. యువర్ టైమ్ స్టార్ట్స్ నౌ. రేషోలే రై,
కొరియర్ బాయ్ ఎవరైనా వచ్చారు లోపలికి? ఇంత పొద్దు పొద్దున్న డెలివరీ ఇచ్చే కొరియర్ కంపెనీ ఎక్కడ ఉంటుందన్నా? కొత్తలు ఎవరైనా వచ్చారా? ఎవరు రాలేదన్నా, నా క్యారెక్టర్ ఏం చేశారన్నా. హాయ్రా, ఎవడో నిన్ను బెదిరించి ఇంకెవడో చంపమన్నట్టు ఎక్స్ప్రెషన్ ఏంట్రా? అలాంటిదేం లేదురా, లోపలికి రా. జోక్ చేసా? రేయ్ రవి గారు వచ్చాడ్రా. కామాలు జాగ్రత్త రాయ్. రే త్రీ ఇడియట్స్, మీరు ఎప్పుడు లేచినా నేను మీ ఎదురుగానే ఉంటానరా. ఎరా రవి, బాగున్నావా? బాగుంటే బెంగళూరులోనే ఉండేవాడినిగా. చెప్ప పెట్టుకుంటూ వచ్చావేంట్రా? సునామీలు భూకంపాలు నాలంటోళ్ళు చెప్పిరారా? అవునరా, అయ్యొత్త నాశనం ఎంతకి నువ్వు ఎందుకు వచ్చావు? ఏం లేదురా, నాకు అవసరానికి అప్పించిన వాళ్ళు వాళ్ళకి అవసరం లేకపోయినా నన్ను ఆడటానికి వచ్చారు. తిరిగి ఇవ్వడానికి నాకు మనసు మనీ రెండూ లేవు. ఆడేంట్రా, ఏదో టెన్షన్లో ఉన్నాడు. నీకెందుకు ఎలా అనిపించింది? మంచోడు కష్టాల్లో ఉన్నప్పుడు, చెడ్డోడు సుఖాల్లో ఉన్నప్పుడు యాటిట్యూడ్ తెలిసిపోద్దురా. ఇంతకీ నువ్వే టైపు? నేను మూడో టైపు, మనీ కోసం మంచి చెడు ఆలోచించని టైప్. ఏంట్రా, ఎప్పుడు లేని ఇంతటాలుగా ఉన్నా? కాంపిటీషన్ నువ్వు రాసిన క్లైమాక్స్ నచ్చలేదన్నాడు ఏంటి ఆ డైరెక్టర్? అది ఎవరో ఏం కాలేదుగా. ఏం కాలేదురా, అసలు ఈ పిల్లల్ని కిందకి వెళ్ళి చూసొస్తానండి. రాజారాం, ఈ విషయం నీకు నాకు మధ్య ఉండాలి. మూడో వ్యక్తికి తెలియడానికి వీల్లేదు. నువ్వు వాడికి చెబుదాం అనుకున్నావు కాబట్టి గుండి పేరింది. అది చెప్పేసుంటే నీ ఫ్రెండ్ తలపేలేది. నేను నీకు చెప్పిన పని చేయడానికి ప్రిపేర్ అవ్వు, వేరే వాళ్ళకి చెప్పడానికి కాదు. చైత్ర, ఒకసారి ఇలా రావా, నాకు ఒక ఐపీ అడ్రస్ ట్రాక్ చేసి పెట్టవా? ఏదైనా ప్రాబ్లమా? ప్రాబ్లం ఏం లేదు, ఒక మెయిల్ ఐడి త్రూ ఐపీ అడ్రస్ లొకేషన్ కనుక్కోవాలి. ఇట్స్ అర్జెంట్. లొకేషన్ ట్రేస్ చేయడం ఇంపాసిబుల్. ఏ? ది స్కై ఇస్ బౌన్సింగ్ హిస్ ఐపీ అడ్రస్. అంటే? అంటే ట్రేస్ చేసిన ప్రతిసారి డిఫరెంట్ లొకేషన్స్ చూపిస్తున్నాయి. నీకు వచ్చిన రెండు ఇమెయిల్స్ కెనడా దుబాయ్ నుంచి వచ్చాయి. చెప్పండి, ఈ కొరియర్ ఎక్కడి నుంచి వచ్చిందో డీటెయిల్స్ కావాలి. ఇది ఎక్కడి నుంచి వచ్చిందో తెలుసుకోవడం కష్టం. ఇది కొరియర్ డెలివరీ కాదు, ఇట్స్ ఎ ఫేక్.
సార్ కొరియర్ సార్ కొరియర్ డోంట్ వరీ స్మాల్ ఇంజురీ మార్నింగ్ సార్ మార్నింగ్ But she is not out of danger. ఆ అమ్మాయి మెడలో గొలుసు తీసుకెళ్లినంత ఈజీగా ప్రాణం కూడా తీసేయగలను. కానీ నీకు ఆలోచించుకోవడానికి ఇంకో అవకాశం ఇద్దామని ఆగాను. నువ్వు కాదంటే చెప్పు, ఇప్పుడే ఈ హాస్పిటల్లోనే తన్ని చంపేస్తా. నీ గర్ల్ ఫ్రెండ్ చావు ఏ రూపంలో వస్తుందో నువ్వు కూడా ఊహించలేవు. హాస్పిటల్లో ఆయుధాలు చాలా ఉంటాయి. ఏంటి? సారీ. నువ్వెంత వెతికినా ప్రయోజనం ఉండదు. నేనెవరో తెలుసుకోవాలని ప్రయత్నించే ప్రతి సెకను నీకు ప్రమాదంగా మారుతుంది. సో డోంట్ వేస్ట్ యువర్ టైం. రేపు మార్నింగ్ వాడిని చంపడానికి రెడీ అయిపో. బెస్ట్ ఆఫ్ లక్.